ஓம் ஸ்ரீ தாழப்பாக குருதேவ நமோ நமஸ்தே. அன்னமய்ய பதயஜ்ஞம் சபக்திகங்கா சமர்ப்பிஸ்துன்ன அன்னமய்ய சங்கீர்த்தன வேதம் கார்யக்ரமம்லோனி 75వ భాగానికి అందరికీ స్వాగతం. అన్నమాచార్యుల వారి సంకీర్తనలను, ఆ సంకీర్తనలలోని మాధుర్యాన్ని, ఆ సంకీర్తనల సారాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలనే సంకల్పంతో అన్నమయ్య పదయజ్ఞం ఆవిర్భవించినది. ఆ ఆవిర్భావం నాటి నుండి నేటి వరకు అప్రతిహతంగా సాగుతూ అశేష జనానికి అన్నమయ్య సంకీర్తనలను చేరవేస్తున్నది. ఈ సందర్భంలో అన్నమయ్య సంకీర్తనల పరంపరలో ఈ యజ్ఞం నిర్వహిస్తూ 1000 వీడియోలను సమర్పించటమే కాదు, 1000 మంది కళాకారుల గాన కైంకర్యాన్ని స్వామికి సమర్పించటమే కాదు, 10,000 మంది చేత మన్ననలను పొందినది అన్నమయ్య పదయజ్ఞం. ఈ శుభ సందర్భంలో అందరికీ అన్నమయ్య పదయజ్ఞం కృతజ్ఞతలు, ధన్యవాదాలు సమర్పించుకుంటుంది. అన్నమయ్య సంకీర్తన వేదం 75వ భాగంలో శ్రీ స్వామి చరణాలకు తమ గాన కైంకర్యాన్ని సమర్పిస్తున్న కళాకారులు విధుశ్రీమణి శ్రీమతి కొంపల్లె రామలక్ష్మి గారు. ఈ సందర్భంలో అన్నమయ్య పదయజ్ఞం వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది. అంతేకాకుండా అన్నమాచార్యుల వారి మరియు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు దండిగా అందాలని ప్రార్థిస్తున్నది. అన్నమయ్య పదాలు జనపదుల హృదయాలను తాకే మలయ సమీరాలు, అన్నమయ్య పదాలు మోక్ష మార్గాలు, అన్నమయ్య పదాలు ఏడుకొండల వాడి వైభవాన్ని, ఆ స్వామి తత్వాన్ని ఏడుకొండలలో ఎలుగెత్తి చాటటమే కాకుండా ఆ స్వామిని ఏడుకొండల నుండి దించి జనపదుల ఆవాసాలకు చేరవేసినటువంటి వాహికలు, అలాంటి అన్నమయ్య పదాలను మనం ఈనాడు ఆస్వాదిస్తున్నాం. ఈ 75వ భాగంలో మనం ఆస్వాదించబోతున్నటువంటి చక్కటి సంకీర్తన జానపద శైలిలో సాగేటువంటి ఓ మలయ సమీరం. ప్రకృతితో మమేకమై అన్నమాచార్యులు వెంకటేశ్వర స్వామి తత్వాన్ని, వైభవాన్ని ఆవిష్కరించిన గొప్ప పదం. అన్నమయ్య అంటున్నాడు ఇలా, తొల్లింటి వలె గావు తుమ్మెద ఇక వల్లవుగా మము ఓ తుమ్మెద. ఇక్కడ అన్నమయ్య స్వామిని ప్రకృతిలో భాగమైనటువంటి, జీవరాశిలో భాగమైనటువంటి తుమ్మెదతో పోలుస్తున్నాడు. మనందరికీ దశావతారాలు తెలుసు. స్వామి వివిధ అవతారాలలో, వివిధ రూపాలలో ఆవిర్భవించి, అవతరించి ధర్మ సంస్థాపన చేసినటువంటి వైనం మనందరికీ తెలిసినదే. దానికి భిన్నంగా అన్నమాచార్యుల వారి భావుకత, అన్నమాచార్యుల వారి ఊహ చాలా విశేషమైనది, విశిష్టమైనది. అన్నమయ్య ప్రకృతితో మమేకమై ఇక్కడ స్వామిని ఓ చక్కటి తుమ్మెదగా, గండు తుమ్మెదగా, అందరినీ అలరించే తుమ్మెదగా ఆయన రూపిస్తున్నాడు. ఆ స్వామి వైభవాన్ని, ఆ స్వామి యొక్క విశిష్టతను ప్రకృతిలో లయం చేసి, ప్రకృతిలో రూపింపచేసి ఓ చక్కటి జానపద శైలి సంకీర్తనను తెలుగు జాతికి అందించాడు అన్నమయ్య. ఈ తొమ్మిద పదం ఫక్తు జానపద శైలికి చెందినది. అన్నమాచార్యుల వారు గొప్పి పదాలు, ప్రభాత పదాలు, అల్లోనేరేళ్ళు, చందమామ పదాలు, గుటకలు, పెళ్లి పదాలు, ఇలా అనేక రీతులలో సంకీర్తనలను, జానపద సంకీర్తనలను మనందరికీ అందించారు. అలాంటి విశిష్టమైన జానపద శైలిలో తొమ్మిద పదాలు ఓ శైలి. ఆ అన్నమయ్య ఈ తొమ్మిద పదంలో వెంకటేశ్వర స్వామి వారిని ఓ చక్కటి తుమ్మెదగా అభివర్ణిస్తున్నారు. మనందరికీ తెలుసు స్వామి దశావతారాలు, మత్స్యావతారం మొదలుకొని అలాగే మనకున్నటువంటి వెంకటగిరి స్వామితో పాటు కల్కి అవతారాన్ని కూడా మనం తెలుసుకున్నాం. కానీ అన్నమయ్య భావన, భావుకత, ఊహ వీటన్నిటి మించినది.
దశావతారాలను మించినది. అందుకనే ఇక్కడ ప్రకృతిలో భాగమైనటువంటి తుమ్మెదలతో గండు తుమ్మెదలతో వెంకటేశ్వర స్వామిని నిరూపిస్తున్నాడు, వెంకటేశ్వర స్వామిని పోలుస్తున్నాడు అన్నమయ్య. ఏమిటయ్యా ఇందులోని అంతరార్థం అంటే, ప్రకృతి అంతా స్వామిలోని అంతర్భాగమే. స్వామి అనేక రూపాలలో పరిడవిల్లుతూ మనందరికీ ఈ జీవ సామ్యాన్ని, జీవ వైవిధ్యాన్ని గొప్ప సందేశంగా అందిస్తున్నాడు. ప్రకృతిని పరిరక్షించుకోవాలనే ఓ ధర్మ సందేశం కూడా ఈ సంకీర్తనలో ఉంది. అందుకే అన్నమయ్య వెంకటేశ్వర స్వామి వారిని తుమ్మెద రూపంలో ఇలా వర్ణిస్తున్నాడు. తోరంపు రచనల తుమ్మెద, అలాగే తొలిప్రాయపు మెండ తుమ్మెద, అలాగే తొలకరి మెరుగవే తుమ్మెద, ఇలా అనేక రకాలుగా ఆ తుమ్మెద రూపంలో వర్ణిస్తూ మూడవ చరణంలో ఓ గొప్పగా దొరవు వెంకటగిరి తుమ్మెద, నువ్వు ఎవరవయ్యా అంటే దొరవు, ఈ సకల లోకాలను కూడా పరిపాలించే ప్రభువు అలాంటి దొర ఎలా ఉన్నాడయ్యా అంటే, దొరకే నీచనవులు తుమ్మెద, నువ్వు దొరవైనప్పటికీ నువ్వు ప్రభు అయినప్పటికీ నీ యొక్క చనవు నీ యొక్క ప్రేమ మాకు అందింది కదా స్వామి, ఇంతకు మించి మాకేం కావాలి, అలాంటి చనవు కలిగిన నీతో మా భక్తిని నీకు సమర్పించుకుని శరణాగతులమై నీ పంచన చేరి ఆనందాన్ని అనుభవిస్తాము అంటున్నాడు అన్నమయ్య అనంతమైన భక్తితో. ఈ సంకీర్తనలోని గొప్ప విశేషం ప్రకృతితో స్వామిని, ప్రకృతిలోని అంతర్భాగం, స్వామిలోని అంతర్భాగమైన ప్రకృతిని మన ముందుకు తీసుకురావడం. అంత గొప్ప వైవిధ్యంతో అన్నమయ్య జానపద సంకీర్తనలను తెలుగు జాతికి అందించాడు. అందుకే అన్నమాచార్యుడు లాంటి వాగ్గేయకారుడు నభూతో నభవిష్యతి. అన్నమయ్య పదాలను తమ జీవవాహికగా చేసుకుని అన్నమయ్య సంకీర్తన వేదం, అన్నమయ్య పదయజ్ఞం ముందుకు కొనసాగుతున్నాయి. మరిన్ని సంకీర్తనలతో తెలుగు జాతిని పరవశింపచేయటానికి అన్నమయ్య పదయజ్ఞం ఓ గొప్ప వేదికగా సంతరించుకోబోతున్నది. ఈ శుభ సందర్భంలో, ఈ గాన కైంకర్యంలో, ఈ పదయజ్ఞంలో పాల్గొంటున్నటువంటి అందరికీ మరొక్కసారి వినమ్ర కృతజ్ఞతాంజలి సమర్పిస్తున్నది అన్నమయ్య పదయజ్ఞం. అన్నమయ్య సంకీర్తన వేదం వచ్చేవారం మరో చక్కటి సంకీర్తనతో మీ ముందుకు వస్తున్నది. సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు.